తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి కొండగట్టు అంజన్న ఆలయంలో ఉన్నాము. మల్యాల మండలం జైత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడైతే ఆలయంలో అయితే దొంగలు పడ్డారు. దొంగలు అంటే బయటి దొంగలు కదండి, ఆలయ ఇంటి దొంగలు అయితే ఇక్కడైతే కొంత వరకైతే చేతివాటం ప్రదర్శిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. నిత్యం ఇక్కడ కొండగట్టు అంజన్న ఆలయంలో అయితే ఏదో ఒక పనులు చేస్తే అయితే నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్న పరిస్థితి అయితే నెలకొంది. నిన్నగైతే కొంతవరకు ఇక్కడ నుంచి అయితే ఆ నిత్యాన్నదానానికి సంబంధించి కొంత బియ్యం కావచ్చు నిత్యాన్నదాన సరుకులు అయితే మాయమైన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కొంతమంది అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాములు అనే వ్యక్తి అయితే వేములవాడ నుంచి అయితే 2 నెలల క్రితం అయితే కొండగట్టు అంజన్న ఆలయానికి అయితే బదిలీ మీద అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కొంత చేతి వాటం అయితే ప్రదర్శించడం జరిగింది. కొంత బియ్యం సంచులతో పాటు కొంత నిత్యాన్న దాన సరుకులను సైతం మాయం చేయడం జరిగింది. దీనిపై అయితే కొంతమంది అయితే ఈవో దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. దీనిపై స్పందించిన ఈవో శనివారం రోజు అయితే సీసీ ఫుటేజ్ అయితే చెక్ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ లో అయితే కొంత ఆటోలో అయితే కొంత సరుకులు అయితే ఇక్కడ నుంచి అయితే తరలించినట్లయితే నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే రాములకి అయితే మెమో అయితే జారీ చేయడం జరిగింది. నిత్యం ఇక్కడైతే వేలాది మంది లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడికి అయితే రావడం జరుగుతుంది. భూత ప్రేత పిశాచాలను పారద్రోలే అంజన్న క్షేత్రంలో అయితే కొంతమంది అవినీతి అధికారుల వల్ల అయితే కొంత ప్రక్షాళన కావాల్సిన అవసరం ఉందని అయితే హిందూ సంఘాలు కావచ్చు భక్తులు అయితే కోరుకుంటున్నాం. పరిస్థితి అయితే నెలకొంది. మనతో పాటు కొంతమంది హిందూ సంఘాలు ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? నమస్కారం. ఇక్కడ మొన్న శనివారం రోజు ఇక్కడ బియ్యము అన్నదాన సత్రంలో ఉన్న వస్తువులన్నీ దొంగలించడం జరిగింది. గత 2 నెలల క్రితం రాములు అనే వ్యక్తి వచ్చింది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి, 2 నెలల క్రితం వచ్చినాక వెంటనే ఇవి చేయడం జరిగింది. అంటే గతంలో ఎట్లా ఉండేది అంటే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే నిత్యం ఏదో ఒక వార్త అయితే వార్తల్లోకి ఎక్కుతున్న పరిస్థితి అయితే కొండగట్టు అంజన్న క్షేత్రానికి అయితే నెలకొంది. ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే చాలా దూర ప్రాంతం నుంచి భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? గత 2 నెలల క్రితము 5 లక్షల దోపిడీ జరిగింది శ్రీనివాసార్ అని, అది మానక ముందే. మళ్ళా ఇంకొకటి రాములు అనే వచ్చింది. ఈ పై అధికారులు కూడా ఇందులో చేతి వాటం చూపెట్టడం జరుగుతుంది. ఎన్నో సార్లు ఈ ఒక వినతి పత్రాలు ఇచ్చినా కూడా దేని కూడా స్పందించడం లేదు. ఏమైనా చెప్తే మేము చేస్తున్నాం అని చెప్తున్నారు. దేని కూడా ఇప్పటికి ఒక 1% కూడా ఏం జరగలేదు. ఇక్కడ అభివృద్ధి ఎలా ఉందంటే అంతేకాకుండా కొంత అవినీతి అయితే కొనసాగుతుంది. కొంతవరకు అయితే ఆలయం పైన అయితే కొంతవరకు అయితే సిగరెట్లు కావచ్చు గుట్కాలు సైతం అమ్ముతున్నారని చెప్పడం జరిగింది. ఇప్పుడైతే కొన్ని అయితే ప్రత్యక్షంగా సైతం మనం అయితే చూడడం జరిగింది కదా. ఇంకెలా ఉందండి ఇక్కడ? ఇప్పుడు మా ఇంతకు ముందు 3 సార్లు దొరకబట్టి ఇచ్చినాం. సిగరెట్లు గుట్కాలు అంబర్లు అన్ని రకాలు అమ్మడం జరుగుతుంది. ఎంత దొరకబట్టి ఇచ్చినా వాళ్ళని ట్రాన్స్ఫర్ వాళ్ళని తీసేస్తాం, వాళ్ళ టెండర్ క్యాన్సిల్ చేద్దామని చెప్తున్నారు. కానీ ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేస్తలేరు, వాళ్ళ టెండర్ క్యాన్సిల్ చేస్తలేరు. వాళ్ళు ఎంత చెప్పినా కూడా వీళ్ళు ఈవో గారికైనా ఏఈఓ గారికైనా వాళ్ళకి ఏమైనా చేతికి ఇస్తుర్రా, చేతికి ఇచ్చి ఇట్లా మరి వాళ్ళు ఆపుకుంటుర్రా. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ టెండర్ మాత్రం క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతలేదు. ఓకే, ఇంకా ఎలాంటి అవినీతి జరుగుతుంది ఇక్కడ అంటే కొంతవరకు అయితే లడ్డూలు సైతం బ్యాక్ డోర్ వెళ్తున్నాయి అంటున్నారు. అంతేకాకుండా కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం కావచ్చు, కొబ్బరికాయల నీటి విషయం కావచ్చు, అంతేకాకుండా చాలా వరకు అయితే పేద భక్తుల నుంచి అయితే డబ్బులు అయితే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని కొంత కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి కదా. ఇంకేముందండి లడ్డూల విషయంలో అంటే మన వాళ్ళ ఇక్కడ ఉన్న అధికారులు లోకల్ అధికారులు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకైనా చిన్నమ్మ వాళ్ళకైనా చుట్టాలు వచ్చినా ఇవ్వాలి వచ్చినా టికెట్ తీసుకోకుండా సంచుల కవర్లలో నింపుకుండా లడ్డూలు బ్యాక్ డోర్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇంకొకటి సమయాన భక్తులు చిన్న భక్తులు ఎవరు వచ్చినా కూడా 40 రూపాయలు ఒక కొబ్బరికాయ మీద 40 రూపాయలు దోపిడీ చేస్తారు. లోపలికి వచ్చి దర్శనం చేసుకుందామంటే దర్శనం కాడ పైసలు దోపిడీ చేస్తారు. కొబ్బరికాయ కొడితే ఒక కొబ్బరికాయ మీద 10 రూపాయలు ఒక కొబ్బరికాయ మీద 10 రూపాయలు దోపిడీ చేస్తారు. ఎన్నిసార్లు ఈవో గారికి చెప్పినా కూడా దానికి స్పందించడం లేదు. అంటే ఏమంటున్నారు ఈవో కావచ్చు పై అధికారులు ఏం చెప్తున్నారు మీకు కంప్లైంట్ ఇస్తే? ఏమంటే వినతి పత్రం తీసుకుంటారు, ఒక్క పని చేయడం లేదు. ఏమైనా అంటే వాళ్ళని తీసేస్తాం అంటారు, కానీ మళ్ళా తర్వాత కూడా వాళ్ళకే టెండర్ ఇస్తారు. అంటే ఇక్కడ మరి ఎక్కడ లోపం ఎక్కడ ఉందని భావిస్తున్నారు మీరు? మొత్తం ఈవో గారి చేతుల మీద ఉంది. ఈవో గారు పై అధికారులు వాళ్ళ చేతుల మీద ఉన్నది. సార్ ఇంకా ఏం చెప్తారు ప్రస్తుతం అయితే ఘటనకు సంబంధించి అయితే కొంతవరకు అయితే ఆ బియ్యం కావచ్చు అంతేకాదు ఇతరత్ర సరుకులు అయితే తీసుకెళ్తున్నారని చెప్తున్నారు కదా, ఇంకా ఎలా ఉంటే బాగుంటది అంతేకాకుండా ఇంకా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గతంలో ఏవో గారు ఉన్నప్పుడు ఇలాంటివే జరిగితే చాలాసార్లు హిందూ వాహిని బృందం వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన పెట్టినప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారులపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమ దోపిడీ జరగకుండా ఆపాలని చెప్పడం జరిగింది. ఏదైతే వెమ్లవాడ నుంచి ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చిన రాములు అనే వ్యక్తి తను వచ్చి 2 నెలలు అయినప్పటికీ 2 నెలల నుండి సో దీన్ని ఆపడానికి వినతి పత్రాలు చాలా ఇచ్చినాం. జరిగినప్పటికీ కూడా వారిలో ఎలాంటి మార్పు రాకపోవడం జరుగుతుంది. ఇది గుట్కా అంబార్ సిగరెట్ ఇలాంటి విషయంలో కూడా దాదాపు 3-4 సార్లు దొరకటి గతంలో ఉన్న యువకుడికి చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ ఒకసారి 10,000 రూపాయలు జరిమానా వేశారు.
తదుపరి ఇలాంటి జరగకుండా చూసుకుంటామని చెప్పారు. నేను 2 నెలల సరికి మేము ఇక్కడికి వచ్చేసరికి సేమ్ అదే మళ్ళీ రిపీట్ అవడం జరుగుతుంది. ఓకే, అంటే ప్రస్తుతానికి మీరు ఏం కోరుకుంటున్నారు అండి? మార్పు రావాలి. ఏదైతే ఇప్పుడు టెండర్ దారులు ఏదైతే గుట్కా అంబార్ ఇలాంటివి మేము దొరకబట్టి ఇచ్చినామో వారికి అయితే టెండర్ వచ్చిందో అట్లాంటి వారికి టెండర్ క్యాన్సిల్ చేస్తే తర్వాత ముందు ముందు తప్పుడు పనులు చేసేవారైనా మానేస్తారని చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే గతంలో మీరు ఇప్పుడు సిగరెట్ కావచ్చు గుట్కా సంబంధించి కంప్లైంట్ చేశారు, అప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? అవును, గతంలో చేసినప్పటికీ ఏదైతే పాత ఈవో గారు ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోవడం జరిగింది. యాక్షన్ అంటే కేవలం 10,000 రూపాయల జరిమానా ఇస్తున్నామని చెప్పి మాట్లాడి తదుపరి ఇలాంటి జరగకుండా చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఓకే, అంటే ప్రస్తుతం మీరు ఏం కోరుకుంటున్నారండి? ఏదైతే ఈవో గారు ఇప్పుడు ఉన్నారో టెండర్ దారులపైన అలా ఇచ్చిన టెండర్ ని క్యాన్సిల్ చేయాలని ఈసారి కోరుతున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే మనమైతే కొండగట్టు అంజన్న క్షేత్రంలో అయితే ఉన్నాము. గుట్టపై అయితే సిగరెట్లు కావచ్చు, గుట్కా కావచ్చు, తంబాకు కావచ్చు, ఖైనీలు అయితే అమ్ముతున్నారనైతే హిందూ భక్తులు కావచ్చు, అంతేకాకుండా హిందూ సంఘాలు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనమైతే చూడొచ్చు ఇక్కడైతే కొండగట్టు అంజన్న క్షేత్రంలో అయితే ప్రస్తుతం సిగరెట్లు కావచ్చు, గుట్కాలు అయితే అమ్ముతున్నారు, అధిక రేట్లకు అమ్ముతున్నారు. అంతేకాకుండా పేద భక్తుల నుంచి అయితే ముక్కు పిండి వసూలు చేస్తున్నారని చెప్పేసి అయితే హిందూ సంఘాలు అయితే బగ్గుమంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే కొంత రాములు అనే ఒక వ్యక్తి అయితే ఇక్కడికైతే వేములవాడ ఆలయం నుంచి అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కొంత చేతి వాటం అయితే ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ నుంచి అయితే కొంత బియ్యం కావచ్చు సరుకులను అయితే ఇక్కడ నుంచి అయితే తరలించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అయితే భక్తులు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాకుండా ఇటువంటి వారిపై అయితే తీవ్ర చర్యలు తీసుకోవాలని అయితే భక్తులు కావచ్చు, అంతేకాకుండా హిందూ సంఘాలు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడికైతే కొంత గ్యాస్ సిలిండర్ కోసం అయితే కొంత ఆటోలు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ఆటోలు అయితే గ్యాస్ సిలిండర్లు దించిన తర్వాత అయితే ఖాళీ ఆటోలు అయితే కొంతవరకు అయితే గ్యాస్ దించిన తర్వాత బియ్యం సంచులతో పాటు కొంత సరుకులను అయితే దానిలోకి అయితే ఎక్కిస్తున్నారు. తర్వాత అయితే వారైతే బయట అమ్ముకుంటున్నారు, వారి సొంతానికైతే వాడుకుంటున్నారు. అంజన్న క్షేత్రానికి వచ్చిన భక్తులకైతే మొండి చేయిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకైతే కొబ్బరికాయ కొనాలంటే 40 రూపాయలు, కొట్టాలంటే 10 రూపాయలు, అంతేకాకుండా ఒక వాటర్ బాటిల్ లో అయితే కొబ్బరి నీళ్ళకు సైతం 50 నుంచి 100 రూపాయలు అయితే డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న భక్తులు అయితే చెప్తున్నారు. ఇక్కడ అయితే గుట్టపై అయితే కొంతవరకు అయితే సిగరెట్లు కావచ్చు, గుట్కాలు కావచ్చు, ఖచ్చితంగా వాటిని అయితే నిషేధించాలి. ఎంతో భక్తి ప్రభుత్వం ఇక్కడికి అయితే భక్తులు అయితే రావడం జరుగుతుందని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న భక్తులు అయితే తెలియజేస్తున్నారు. సార్, ఇక్కడ నుంచి వచ్చిన మీరు? మేడిపల్లి. ఓకే, ఎట్లా ఉందండి పరిస్థితి ఇక్కడ? సిగరెట్లు గానీ ఇవి గానీ దేవుని దగ్గరికి వస్తున్నాం కదా, వేరే నిశా వస్తువులన్నీ బంద్ చేయాలి. ఓకే, అంటే కొంత ధర్మగుండం సైతం క్లీన్ గా లేదు, ఇక్కడికి వచ్చే భక్తులు స్నానాలు చేస్తే సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు, ఎలా ఉంది? కరెక్టే, భక్తులు చెప్పినట్టు ఎట్లా ఉంది? అంటే ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా అంటే ఇతర ఆలయాలతో చూస్తే కొండగట్టు క్షేత్రం ఎలా ఉంది? సీదా ఎమ్లవాడ లెక్క తిరుపతి లెక్క చేయాలి. కొండగట్టును ఎమ్లవాడ తిరుపతి లెక్క చేయాలి. ఓకే, ప్రస్తుతం మనం చూస్తున్నాము కొండగట్టును సైతం వేములవాడ తిరుపతి తరహాలో అయితే అభివృద్ధి చెందించాలని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న సామాన్య భక్తులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం అయితే చూడడం జరిగింది, ఇక్కడైతే కొంతవరకు అయితే యథేచ్ఛగా అయితే అమ్ముతున్నారు. దర్శనానికి సంబంధించి సైతం కొంతవరకు అయితే చేతి వాడడం ప్రదర్శిస్తున్నారు. గతంలో చూసినట్లయితే డబ్బుల లెక్కింపు సమయంలో సైతం కొంత బయట వాళ్ళు ఇక్కడైతే డబ్బులు లెక్కింపే క్రమంలో సైతం కొంతవరకైతే చేతి వాటం అయితే ప్రదర్శించడం జరిగింది అని చెప్పేసి అయితే భక్తులు కావచ్చు, అంతేకాకుండా హిందూ సంఘాలు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కొండగట్టు అంజన్న ఆలయానికి సంబంధించి అయితే హనుమాన్ నామస్మరణతో అయితే ఆలయం అయితే మారుమోగుతుండే, ఒకవైపు అయితే భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులకైతే కొంతవరకైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ ఉన్న వారైతే చేతి వాటం సైతం ప్రదర్శిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే మనమైతే కొండగట్టు ఆలయం పైన గుట్ట పైన అయితే ఉన్నాము. ఇక్కడైతే కొంతవరకు సిగరెట్లు కావచ్చు, గుట్కాలు అయితే అమ్ముతున్నారని అయితే హిందూ సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి అయితే ఒక వీడియోను సైతం ఇక్కడైతే వారైతే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే మనమైతే ఈ షాప్ దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి వీళ్ళని అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వారు ఏం చెప్తారు ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీరు కొంతవరకు అయితే సిగరెట్లు అయితే అమ్మొద్దు, గుట్కాలు అయితే అమ్మొద్దు అని చెప్తారు కదా, మీరు అమ్ముతున్నారు కదా, ఎందుకు అమ్ముతున్నారు? అంటే కొంత అపవిత్రం అవుతుందని చెప్పేసి అయితే హిందూ సంఘాలు అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? పక్కనే పోలీస్ చెక్ పోస్ట్ ఉంది, పక్కనైతే ఎంక్వైరీ ఆఫీస్ సైతం పక్కనే ఉన్నప్పటికీ సైతం యథేచ్ఛగా అయితే ఇక్కడ సిగరెట్లు కావచ్చు, గుట్కాలు అయితే యథేచ్ఛగా అమ్ముతున్నారని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న హిందూ భక్తులు కావచ్చు, హిందూ సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనం అయితే చూడొచ్చు ఇక్కడ మీరు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నారని జగిత్యాల పోలీస్ చెక్ పోస్ట్ సైతం, అవుట్ పోస్టింగ్ పోలీస్ సైతం ఇక్కడైతే నెలకొల్పడం జరిగింది. దీనికి సంబంధించి అయితే పక్కనే ఎంక్వైరీ ఆఫీస్ సైతం అటువైపు అయితే ఉంది. ఇక్కడ మారుతి కిరాణం అనేది ఒక కిరాణం అయితే ఉండడం జరిగింది. గుట్టపై అయితే కొంతవరకైతే ఇక్కడ సిగరెట్లు గుట్కాలు అమ్ముతున్నారనైతే ఇక్కడ ఉన్న వారైతే ప్రధానంగా అయితే ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మనమైతే కొండగట్టు గుట్ట పైన అయితే ఉన్నాము. ఇక్కడికైతే హిందూ భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వారైతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇక్కడ ఉన్న వారైతే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు సైతం ఉన్నారు, ఒకసారి వీరితో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఉందమ్మా ఇక్కడ పరిస్థితి?
దూర ప్రాంతాల నుంచి అయితే వస్తారు కొంతవరకు అయితే మీకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుందని చూస్తారు ఎందుకంటే ఇప్పుడు సిగరెట్లు తాగడం కావచ్చు ఎందుకంటే మహిళలు వస్తారు చిన్న పిల్లలు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నవారైతే గుట్కాలు వేసుకోవడం ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం కావచ్చు అంతేకాకుండా సిగరెట్ పొగ సైతం అనేక రకాల వ్యాధులకైతే దారితీస్తుంది కదా అవును అసలు పనులు చేయవద్దు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇటువంటి పనులు అయితే ఎవరు చేయవద్దని అయితే ఒక భక్తురాలు అయితే చెప్తున్నారు వీరైతే మంచి రాళ్ళ నుంచి రావడం జరుగుతుంది అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చెప్తారమ్మా ప్రస్తుతం అయితే ఇటువంటి సంఘటన ఎలా చూడొచ్చు అలాంటి చెయ్యొద్దు కదా ఇక్కడ గుళ్ళు పవిత్రంగా ఉండాలి కదా దేవస్థానం అన్నప్పుడు వాళ్ళకే తెలిసి ఉండాలి కదా అంటే ప్రస్తుతం మీరు చూసారా మరి ఎక్కడన్నా ఇట్లా వేరే ఆలయాల్లో ఎక్కడన్నా జరుగుతుంటాయి కదా కామన్ గా ఇక్కడ ఉండే వాళ్ళు పెద్దవాళ్ళు చూసుకోవాలి కదా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూసుకోవాలి కదా ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము ఇక్కడైతే కొంతమంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది మంచిర్యాల లాంటి ప్రదేశాల నుంచి అయితే ఇక్కడికి భక్తులు అయితే రావడం జరిగింది మేము దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి అయితే వస్తుంటాము ఇక్కడ ఉన్న వారైతే కొంత దీనిపై అయితే చర్యలు తీసుకోవాలి ఇటువంటి అయితే నశించాలి తీవ్రంగా అయితే వారైతే ఖండిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది జమ్మికుంట సార్ ఓకే ఏం చెప్తారు సార్ ప్రస్తుతం ఇక్కడైతే గుట్ట మీద కొంతవరకు అయితే సిగరెట్లు కావచ్చు అంతేకాకుండా గుట్కాలు కావచ్చు ఇతరత్ర అమ్ముతున్నారు అని చెప్పేసి అయితే వీరైతే ఆరోపిస్తున్నారు ఏం చెప్తారు ఇది హిందూ పరంగా చాలా చట్టమైన చర్య కాబట్టి ఇది చుట్టుపక్క పని చాలా అశ్లీలంగా చాలా గుట్కాలు పక్క పంటి మూత్ర విసర్జన జరగడం జరుగుతుంది ఇలా వీళ్ళు ఈ యాజమాన్యం కంపల్సరీ చర్యలు తీసుకొని కఠినతరం చర్యలు చేయాలి ఓకే ప్రస్తుతం మనం చూస్తున్నాం దీనిపై అయితే కఠిన చర్యలు అయితే తీసుకోవాలి అధికారులు అని చెప్పేసి అయితే వీరైతే తెలియజేస్తున్నారు ఎందుకంటే ఎండోమెంట్ సంబంధించి అయితే వీరైతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటేనే మరొకరైతే దీనికైతే పాల్పడరని చెప్పేసి అయితే కొంతమంది భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే మనం కొండగట్టు అంజన క్షేత్రంలో అయితే చూస్తున్నాం కొండగట్టు అంజన ఆలయంలోని నిత్యాన్న దాన సత్రంలో అయితే మనం ఇక్కడికైతే నిత్యం వేలాది మంది అయితే అంజనను దర్శించుకోవడానికి అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది ఇక్కడైతే భోజన ప్రసాదాలు అయితే స్వీకరించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే ఖచ్చితంగా ఇక్కడైతే అన్నం తిన్న తర్వాత అయితే బయటకైతే వెళ్లడం జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు అయితే పూర్తిగా చేతి వాటాన్ని అయితే ప్రదర్శిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి నిత్య అన్నదాన సత్రానికి సంబంధించి ఇన్ఛార్జిగా అయితే రాములు అనే వ్యక్తి అయితే నియమించడం జరిగింది ఎండోమెంట్ అయితే దీనికి సంబంధించి అయితే తనైతే ఆ వేములవాడ ఆలయం నుంచి అయితే ఇక్కడికైతే బదిలీ మీద అయితే ఇక్కడికైతే రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కొంత చేతి వాటం అయితే ప్రదర్శించడం జరిగింది ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు శాశ్వత నిత్యాన్నదాన పథకంలో చేరిన దాతల వివరాలంటూ సైతం దాదాపు ఒక 341 మంది వివరాలను సైతం ఇక్కడైతే తెలియజేస్తూ అయితే ఇక్కడైతే ప్రచురించడం జరిగింది అంతేకాకుండా కొన్ని టేబుల్స్ సైతం వేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు అయితే కల్పించడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న అధికారుల చేతి వాటం వల్ల అయితే కొంత హిందువులు భక్తులు కావచ్చు అంతేకాకుండా హిందూ సంఘాలు అయితే తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి ప్రస్తుతం అయితే మనం అయితే చూడొచ్చు ఇక్కడైతే ప్రస్తుతం ఈ అధికారి అయితే ఇక్కడైతే లేడు ఇప్పుడైతే తనైతే బయటకు వెళ్లాడని చెప్పేసి ఇక్కడ ఉన్న సిబ్బంది అయితే సెలవిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు దీనికి సంబంధించి అయితే ఇక్కడికి వచ్చిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సైతం ఇటువంటి చేతి వాటం అయితే తనైతే ప్రదర్శించాడని అయితే కొంత గుసగుసలు సైతం గుప్పమంటున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి ప్రస్తుతం అయితే మనం అయితే ఇక్కడ నిత్యాన్నదాన సత్రంలో అయితే ఉన్నాము ఒకసారి అయితే చూడొచ్చు మనం ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడికి వచ్చే భక్తులకైతే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే కొంతవరకైతే అనేక ఏర్పాట్లు అయితే ఆలయ అధికారులు కావచ్చు అంతేకాకుండా ఈవోలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది బట్ ఇక్కడికి అయితే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాములు అనే వ్యక్తి అయితే కొంత చేతి వాటాన్ని అయితే ప్రదర్శించారు అని అయితే ఆరోపణలు అయితే రావడం జరిగింది దానికి సంబంధించి అయితే కొంత సీసీ ఫుటేజ్లు సైతం చెక్ చేసిన తర్వాత అయితే తనకైతే మెమోలు అయితే జారీ చేసినట్లయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు నిత్య అన్నదాన సత్రం అనేది ఇక్కడైతే ఆ బోర్డు సైతం ఇక్కడైతే పెట్టడం జరిగింది ఇక్కడికి వచ్చిన ఆ బియ్యాన్ని అయితే ఇక్కడ నుంచి అయితే ఇతర ప్రాంతాలు కావచ్చు తన సొంతానికైతే వినియోగించుకుంటున్నారని చెప్పేసి అయితే భక్తులు అయితే తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఈ ఘటనకు సంబంధించి అయితే ఆ వ్యక్తి ఎవరైతే ఉద్యోగి ఉన్నారో రాములనే ఉద్యోగి అయితే మెమోలు సైతం జారీ చేసినట్టుగా అయితే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ కొండగట్టు ఆలయంలో అయితే కొంత అవినీతి ఆరోపణలు అయితే నిత్యం జరుగుతున్నాయనైతే హిందూ సంఘాలు అయితే తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితులు అయితే మనం చూడొచ్చు అంతేకాకుండా కొంతవరకు అయితే ఇక్కడైతే సిగరెట్లు కావచ్చు గుట్కా కైనీ అయితే అమ్ముతున్నారు
ఆ గుట్ట పైన ఇవన్నీ నిషేధం అయినప్పటికీ సైతం ఇవైతే అమ్ముతున్నారని చెప్పేసి తీవ్ర స్థాయిలో చర్చకు అయితే దారితీసిన పరిస్థితులు అయితే మనం చూడొచ్చు. అంతేకాకుండా కొంతవరకు మనం నిన్న మొన్నటి వరకు అయితే చూడొచ్చు తిరుమల తిరుపతిలో అయితే కొంత జంతువుల నెయ్యి అపవిత్రమైందని అయితే కలిపారని చెప్పేసి అయితే కొంత చర్చ జరిగిన నేపథ్యంలో ఇక్కడ సైతం ఎటువంటి పరీక్షలు లేకుండా అన్ని వాడుతున్నారని చెప్పేసి కొంత హిందూ సంఘాలు అయితే మండిపడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నా. ఏదేమైనప్పటికైతే అధికారులు అయితే దీనిపై అయితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే నిత్యం వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. అంజనన్ అయితే దర్శనం అయితే చేసుకోవడం జరుగుతుంది. మొన్నటికి మొన్న అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఇక్కడికి వచ్చి అయితే అంజన్న మా కుల దైవం ఇలవేల్పని అయితే తెలియజేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి దర్శనం సైతం చేసుకోవడం జరిగింది. అనేక హిందూ భక్తుల మనోభావాలను అయితే ఇక్కడ ఉన్నవారు దెబ్బతీస్తున్నారని అయితే ఇక్కడ భక్తులు కావచ్చు. అంతేకాకుండా హిందూ సంఘాలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే కొంతవరకైతే ఆటో అయితే సిలిండర్ కు సంబంధించి అయితే ఆటో అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ఆటోలో అయితే బియ్యపు సంచులు కావచ్చు. అంతేకాకుండా నిత్యాన్న దానానికి సంబంధించిన సరుకులను అయితే ఇక్కడ నుంచి అయితే తరలించారు. వారి సొంత ఖర్చులకి సొంత వినియోగానికి అయితే వాడుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే రావడం జరిగింది. అంతేకాకుండా కింద సెక్యూరిటీకి సంబంధించి సైతం వారైతే పరీక్షలు ఎటువంటి తనిఖీలు నిర్వహించకుండానే అయితే అనుమతిస్తున్నారు. బయటకైతే పోతున్నాయి సరుకులు అని చెప్పేసి అయితే ఆరోపించడం జరిగింది. వారిపై సైతం కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ఇక్కడ ఉన్న భక్తులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఈవో సైతం అందుబాటులో లేకపోవడం అయితే జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అయితే కొంత సెక్యూరిటీకి సంబంధించి వారు సైతం కొంత నిర్లక్ష్యం వహించారనేది ఆరోపణలు సైతం ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కొండగట్ట అంజన ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి అయితే రావడం జరిగింది. భూత ప్రేత పిశాచాలను పారద్రోలే అంజన క్షేత్రంలో అయితే కొంత అవినీతి అధికారులు అయితే రాజ్యం వెళ్తున్నారని అయితే భక్తులు అయితే మండిపడుతున్నారు. ఇక్కడికైతే రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికైతే రావడం జరుగుతుంది. కానీ ఏదేమైనప్పటికైతే ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం కావచ్చు. అంతేకాకుండా కొంత పై అధికారుల ప్రోద్బలంతో అయితే కింది స్థాయి అధికారులు అయితే చలామణి చేస్తున్నారు. మొన్న అయితే కొంత హుండీ లెక్కింపు సమయంలో సైతం కొంతవరకు అయితే డబ్బులు అయితే కొంత దొంగలిచ్చిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడైతే దొంగలు పడుతున్నారు అంటే అవునా అనే సమాధానం అయితే వస్తుంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించి అయితే ఇప్పుడు రాములు కావచ్చు. అంతేకాకుండా గతంలో సైతం కొంత టెండర్ల విషయంలో సైతం కొంత అధికారులను అయితే పక్కన పెట్టిన సంగతి అయితే అందరికైతే విదితమే. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే హిందూ సంఘాలు కావచ్చు భక్తులు అయితే మండిపడుతున్న పరిస్థితులు అయితే మనతో పాటు అయితే కొంత బీజేపీ శ్రేణులు సైతం ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించి అయితే మనతో పాటు కొంతమంది బీజేపీ శ్రేణులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? ఇది ముమ్మాటికి హిందుత్వం ప్రజలకు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. ఎవరైతే రాములు ఉన్నారో ఇంతకుముందు వేములవాడలో పనిచేసి ఇప్పుడు కొత్తగా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన బాధ్యతను మర్చిపోయి ఒక దొంగలాగా వ్యవహరించడం అనేది చాలా బాధాకర విషయం. ఎందుకనంటే ఆయన ఒక బాధ్యత గల ఒక ఉద్యోగం చేసుకుంటూ ఇట్లా బియ్యం సంచులు జారగొట్టడము, కిరోసిను, నూనె, అక్కడ వంట సంబంధించిన ఏవైతే వంట సరుకులు ఉంటాయో సరుకులకు మొత్తం ఆ గ్యాస్ సిలిండర్ బుడ్డీలు ఇక్కడ తెప్పించుకొని ఆ గ్యాస్ బుడ్డి దించుకొని అదే ఆటోలో మళ్ళీ ఈ సరుకులు అనేటి పంపించడం చాలా బాధాకర విషయం. ఎంతో నమ్మకంతో భక్తులు ఇక్కడికి రాష్ట్ర నలుమూల నుంచి తరలి వస్తారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఆయన రాగానే మంచిగా మొన్న రీసెంట్గా కూడా టీటీడీ నుంచి అక్కడి నుంచి ఒక బృందాన్ని పంపించారు. పంపించి ఇక్కడ 100 రూమ్లు ఏర్పాటు చేపిస్తాం. భక్తులకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. 100 రూమ్లు ఏర్పాటు చేయించడానికి వాళ్ళ ప్రభుత్వం నుంచి మాట్లాడించి టీటీడీ ద్వారా 100 పడకలు, అంతేకాకుండా ఒక దీక్షాపరులకు 2000 మంది దీక్ష విరమణ చేసే విధంగా పెద్ద హాల్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన ఎంతో నమ్మకంతో కొండగట్టుని అభివృద్ధి చేద్దామని చెప్పి ముంగడుకొస్తే ఇక్కడ ఉన్న వీళ్ళు అధికారుల నిర్లక్ష్యంతో ఇక్కడ అభివృద్ధి కుంటుపడిపోతుంది. ముమ్మాటికి ఇక్కడ ఈవో గారు కానీ ఏఈఓ గారు కానీ అధికారులు ఎవరైనా స్పందించి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి, ఆయన్ని సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే అండి. ప్రస్తుతం చూసినట్లయితే ఇప్పుడు ఈ ఘటన కాకుండా ఇంకా అనేకం సైతం కొండగట్లయితే వెలుగు చూడడం జరిగింది. కొంతవరకు అయితే కొబ్బరికాయకి సైతం 40 రూపాయలు వసూలు చేస్తున్నారు, కొట్టడానికి 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా కొబ్బరి నీళ్ళని లీటర్ నీళ్ళకి సైతం 100 రూపాయలకైతే అమ్ముతున్నారనే ఒక వీడియో సైతం అయితే ఇప్పుడైతే బయటకైతే రావడం జరిగింది కదా. ఇంకా ఎలా చూడొచ్చు? అంతేకాకుండా కొలనుకు సంబంధించి సైతం కొంత అయితే అపరిశుభ్రంగా ఉంది, స్నానాలు చేయడానికి అయితే అనేక ఇబ్బందులు పడుతున్నారని సైతం సామాన్య భక్తులు అయితే ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు సార్? వాస్తవమే అండి, మాకు కొండగట్టుకు మాకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా గ్రామం డబ్బుతిమేపల్లి. అయితే రెగ్యులర్గా మేము వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. చూసినట్టయితే అపరిశుభ్రత ఎక్కువగా ఉన్నది. దాని మీద ఈవో గారు చర్య తీసుకోవాలి. శానిటేషన్ని ప్రత్యేకత దృష్టి పెట్టాలి. ఎందుకంటే భక్తులు ఎంతో దూరం నుండి అలసిపోయేస్తారు. సేద తీరాలంటే అక్కడ రూమ్లు సరిగా లేవు కాబట్టి కింద పడుకున్న పరిస్థితి ఉంటుంది. ఇటు చూస్తే
తిని పడేసిన పులిహోర ప్యాకెట్లు కావచ్చు, లడ్డు కవర్ ప్యాకెట్లు కావచ్చు, ఇంకా వాళ్ళు తెచ్చుకున్న నిత్యావసర ఏవో వస్తువులు కావచ్చు, ఎక్కడ చూస్తే అక్కడనే కొంచెం విచ్చలవిడిగా పడి ఉంటున్నాయి. వాటిని నిర్లక్ష్యపూర్వకంగా కాకుండా కొంచెం భక్తులకు అందు మంచి నీట్గా మెయింటైన్ చేయాలని చెప్పి ఈవో గారిని వేడుకుంటాం. అంతేకాకుండా దేవస్థానంకు సంబంధించిన భక్తులు ఎవరైతే కొబ్బరికాయలు కొట్టుతారో ఆ కొబ్బరికాయలు భక్తులు ప్రేమతోనూ కొట్టాలి తప్ప కొట్టినందుకు 10 రూపాయలు అంటాడు. భక్తులు వచ్చినదే ఎంతో ప్రేమతో వస్తారు, వాళ్ళే కొట్టుకుంటారు కొబ్బరికాయలు వాళ్ళు కొట్టుకోవచ్చు కదా. నువ్వేందాడ కూర్చుంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ 10 రూపాయలు అని చెప్పి 10 రూపాయలు తీసుకోవడము, 10 రూపాయలు తీసుకుంటున్నా కొబ్బరికాయ కొట్టినిస్తాము, మళ్ళీ వాళ్ళే కొట్టుడు. ఆ నీళ్లు భక్తులు తెచ్చిన కొబ్బరికాయల నీళ్లు వీళ్ళకి ఎక్కడ అధికారం అండి? అమ్ముకుంటే 100 రూపాయలు తీసుకోవడం, ఒక బాటిల్ లీటర్ బాటిల్ 100 రూపాయల, ఎంత అన్యాయం ఇది. ఆ నీళ్లు భక్తులు ప్రేమతో తెచ్చుకున్నారు, వాళ్ళు తాగుతారు కదా, దహార్తిని తీసుకుంటారు కదా. అది ఇది చాలా బాధాకర విషయం. ఈవో గారు దీనిపైన కూడా స్పందించాలి. అసలు అక్కడ మనుషులే అవసరం లేదు, కొట్టుకుంటారు అక్కడ కొట్టి పక్కన పెడతారు, ఒక కొబ్బరికాయ అక్కడ దేవునికి పెడతారు, ఒక కొబ్బరికాయ తీసుకెళ్తారు, తీసుకెళ్ళి స్వేచ్ఛ ఉంటుంది కదా వాళ్ళకు. ఎంత స్వేచ్ఛ, 40 రూపాయలు ఒక కొబ్బరికాయ కొంటే 50 రూపాయలు ఒక కొబ్బరికాయ తీసుకుంటారు, 10 రూపాయల కొబ్బరికాయని 50 రూపాయలకు అమ్ముతారు. ఇక్కడ మాకు బయట దొరుకుతాయి మార్కెట్లో రోడ్ పైన ఉన్న షాపులలో 10 రూపాయలకు ఒక కొబ్బరికాయ, 15 రూపాయలు అమ్ముతారు. ఇక్కడ మామూలుగా అయితే మాకు 15 రూపాయలు దొరికే కొబ్బరికాయని 40-45-50 రూపాయల వరకు వసూలు చేస్తారు. ఇది చాలా దారుణం, దీన్ని తీవ్రం ఖండిస్తున్నాం. అంతేకాకుండా దేవస్థానానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ దీన్ని బాగా సీరియస్ తీసుకోవాలి అధికారులు. విచ్చలవిడిగా రోడ్ల మీదకి వస్తున్నాయి షాపులు, దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, వచ్చేపోయే భక్తులకు బండ్లు వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. పార్కింగ్ ప్లేసులు లేవు, పార్కింగ్ ప్లేసులు లేక అక్కడ రోడ్డు మీద పార్క్ చేస్తే వచ్చిన ట్రాఫిక్ వాళ్ళు ఫైన్లు వేయడము, ఎంతో దూరం నుంచి వస్తారు భక్తులు కనీసం పార్కింగ్ సౌకర్యం లేకపోయేసరికి మళ్ళీ 1000 రూపాయల ఫైన్, 2000 రూపాయల ఫైన్లు అంటే వాళ్ళకు అదనపు భారం పడుతుంది. సో ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని దేవాదాయ శాఖ మంత్రి వారు కానీ దేవస్థానానికి సంబంధించిన అధికారులు కానీ వీలైన తొందరగా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇంకొక విషయం చెప్పండి. ప్రస్తుతం అయితే వీటన్నిటితో పాటు మరొకటి సైతం సంచలనంగా మారుతుంది, ఎందుకంటే కొంతవరకు అయితే లడ్డూలను అయితే కొంత బ్యాక్ డోర్ నుంచి అయితే సరఫరా చేస్తున్నారు. వారు తెలిసిన బంధువులు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర వస్తే అమ్మాల్సింది పోయి ఉచితంగా ఇస్తున్నారు. వారైతే చేతి వాటని అయితే ప్రదర్శిస్తున్నారు, వారు సొంతంగా అమ్ముకుంటున్నారు, జేబులో అయితే డబ్బులు అయితే వేసుకుంటున్నారు సైతం కొంత ఆరోపణలు అయితే వస్తున్నాయి, ఏం చెప్తారు? కావచ్చు అయితే, బట్ అది కూడా మా దృష్టి కూడా వచ్చింది. మన హిందూ వాహిని తరఫున మొన్న కోల సురేంద్ర అని మా మిత్రులు, దాని మీద కూడా ఈవో గారిని అడగడం జరిగింది. ఇది కూడా ఇలాంటి అన్నిటి మీదకి ఈవో గారు చర్య తీసుకోవాలి, ఇలాంటి జరగకుండా చూడాలి, పునరావృతం కావద్దు. సరే, గతంలో జరిగినా కూడా ఇక మీదట ఈవో గారు ఇలాంటి జరగకుండా పునరావృతం కాకుండా చర్య తీసుకోవాలని చెప్పి ఈవో గారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అంటే ఫైనల్ గా చెప్పండి, ప్రస్తుతం అయితే కొండగట్టు అంజన క్షేత్రానికి సంబంధించి ఇంకా ఎలా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు? మార్చాలి. మన రాయరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తున్నారో అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామిని కూడా అభివృద్ధి చేయాలి. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా అభివృద్ధి చేయాలి. దీనికి పక్క రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మనకు పవన్ కళ్యాణ్ గారు అటువంటిది 100 రూమ్లకు ప్లస్ ఒక 2000 మంది భక్తులకు మాల విరమణ చేసుకునే విధంగా పెద్ద హాల్ని కూడా కట్టిస్తామని చెప్పి టీటీడీ వారిని ఇక్కడికి తోలేయడం జరిగింది. పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అటువంటిది మనకు సహకారం చేస్తుంది, మన ప్రభుత్వం కూడా దీని మీద పక్క రాష్ట్రం వాళ్ళకి ఇంత పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన వాళ్ళు కూడా ఇంకా ముందుకొచ్చి మా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు ముందుపడి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎన్ని నిధులు తీసుకొస్తారో నిధులు తీసుకొచ్చి ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే గారి పాత్ర పోషించాలని చెప్పి ఎమ్మెల్యే గారిని ముఖ్యంగా వేడుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే అవినీతి ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు, నిత్యం అయితే వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి అయితే కొండగట్టు అంజన క్షేత్రానికి అయితే కలుగుతుంది. గతంలో చూసినట్లయితే కొంత అధికారులు అయితే చేతివాటం ప్రదర్శించడం జరిగింది, టెండర్ల విషయంలో కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర సైతం డబ్బులైతే వెనుకేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు చూసినట్లయితే ఆ రాములు అనే వ్యక్తి అయితే ఇక్కడైతే జూనియర్ అసిస్టెంట్ గా ఇక్కడికి అయితే రావడం జరిగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అయితే తనైతే పనిచేయడం జరిగింది, అక్కడ నుంచి 2 నెలల క్రితం ఇక్కడికి అయితే రావడం జరిగింది. అక్కడ సైతం కొన్ని ఆరోపణలు ఉన్నట్లయితే కొంత గుసగుసలు అయితే గుప్పమంటున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత సైతం తనైతే తన వ్యక్తిత్వాన్ని కావచ్చు మనసు అయితే మార్చుకోలేదు, ఇక్కడ సైతం కొంత అవినీతి ఆరోపణలకైతే పాల్పడుతున్నారని అయితే కొంత కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడికైతే సిలిండర్స్ తీసుకొచ్చే ఆటోలు అయితే కొన్ని బియ్యం బస్తాలు కావచ్చు, అంతేకాకుండా కొంత నిత్యాన్నదాన సరుకులను అయితే తరలించడం జరిగింది, తన బైక్ పై అయితే తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి కొంత సీసీ ఫుటేజ్ అయితే ఆలయ కార్యనిర్వహణాధికారి అయితే చెక్ చేయడం జరిగింది. అనంతరం అయితే తనకైతే మెమోలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి
ఆ హిందువుల మనోభావాలు వచ్చి అంతేకాకుండా హిందూ సంఘాల మనోభావాలు అయితే తీవ్రంగా దెబ్బతింటున్నాయని వారైతే ఆరోపిస్తున్నారు. బీజేపీ శ్రేణులు సైతం దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని వారైతే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. తిరుమల తిరుపతి తరహాలో, వేములవాడ తరహాలో కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని అయితే తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రి కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సైతం దీనిపై చొరవ చూపాలి అని అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే ఖచ్చితంగా అవినీతి ఆరోపణలకు అయితే చెక్ పెట్టాల్సిన బాధ్యత అయితే అధికారులపై అయితే ఉంది. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.